అదే విధంగా ఉద్యోగాల విషయం మాట్లాడితే అది కూడా చెప్పాలి ఇది ఒకటి ఓపెన్ చేసి పెడతా రైతు నేను చివరికి ఇస్తాను ప్రోగ్రామ్ ఈ 35,000 ఉద్యోగాలు వేస్తే బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా ఎప్పుడు నిద్రపోతుంది కదా అరే ఇది పెడతారా ఇది అసాధ్యం నోటిఫికేషన్ వస్తే ముక్కు నేలకు రాస్తాను బండి సంజయ్ మిస్టర్ బండి సంజయ్ ముక్కు నేలకు రాయి ఇప్పుడు నోటిఫికేషన్ ఇది మీడియా చూడాలి ప్లీజ్ 35,000 ఉద్యోగాలు సింగిల్ డే రాష్ట్రంలో ఒక్కసారి 91,000 ఉద్యోగాలు ప్రకటించిన దమ్మున్న ముఖ్యమంత్రి 28 రాష్ట్రాలు ఎవరు లేరు అది ఓన్లీ కేసీఆర్ మా వార్ హీరో కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తోంది అది వారు ఇస్తున్నటువంటి ఇక ఇదంతా రేపటి నుంచి సన్నాహక మీటింగ్లు అన్ని పెట్టుకున్నాం యుద్ధానికి సిద్ధమైనాం ఎక్కడికక్కడ విపరీతమైన స్పందన నిజామాబాద్లో కానీ ఆర్మూర్లో కానీ అర్బన్లో కానీ ఇవాళ రూరల్లో కానీ ఎక్కడికక్కడ 26వ తారీఖు నాడు అన్ని గ్రామ పంచాయతీల యొక్క తీర్మానాలు మొత్తం ఎక్కడికక్కడ ఏ పోతా ఉన్నాం మీరు 20వ తారీఖు మీరు రేపు ఒక్కరోజు ఇచ్చినా మీకు అవకాశం మీరు ఇస్తారా ఇవ్వండి యుద్ధంకు సిద్ధం దేశంలోని రైతులను కదిలిస్తాం బిడ్డ మిస్టర్ మోడీ మిస్టర్ బండి సంజయ్ దేశంలోని రైతులను కదిలిస్తాం దేశ రైతులకు రైతు బంధు ఇవ్వమంటాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టు 50,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం కొన్నట్టు 84,000 కోట్ల పెట్టుబడులు ఇవ్వమంటాం తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నటువంటి 50,000 కోట్ల రైతు బంధు 41,000 కరెంటు బిల్లులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టుమంటాం దేశంలోని రైతులందరూ కట్టుమంటాం తెలంగాణ కోసం కొట్లాడాము దేశం కోసం కొట్లాడతాం 27 నాడు అన్ని మండల పరిషత్ తీర్మానాలు చేసి మొత్తం రిజిస్టర్ పోస్టులో పెట్టేస్తాం 28 నాడు అన్ని మార్కెట్ కమిటీలు అన్ని పిఎస్సి తీర్మానాలు మొత్తం బాన్స్వాడ నిజామాబాద్ బోధన్ నిజామాబాద్ అర్బన్ ఇక్కడ కూడా రైతులు ఉన్నారు మా గణేష్ గుప్త ఆధ్వర్యంలో అన్ని రిజిస్ట్రేషన్ పంపించేస్తాం మా జడ్పీ చైర్మన్ యొక్క వారి యొక్క తీర్మానాలు 30 తారీఖు నాడు ఉంది జిల్లా పరిషత్ తీర్మానం ఉన్నారా సార్ సిద్ధంగా వారు కూడా సిద్ధంగా 29 నాడు డిసిసిబి డిసిఎంఎస్ల తీర్మానాలు 31 నాడు అవకాశం ఉన్న చోట అవసరం వచ్చిన చోట రైతులు రైతు సంఘాలు కూలీలు వీడీసీల దగ్గర మొత్తం తీర్మానాలు చేస్తాం 31 నాడు మా మేయర్ గారి ఆధ్వర్యంలో మేయర్ గారి ఆధ్వర్యంలో అక్కడ తీర్మానాలు మున్సిపాలిటీ తీర్మానాలు కూడా తర్వాత ఎమ్మెల్యేల తీర్మానాలు మా గణేష్ గుప్త గారి ఆఫీస్ కాడి నుంచి ఇక్కడ పెట్టి ఢిల్లీ డైరెక్ట్ ప్రధానమంత్రి మోడీకి లెటర్ రాస్తాం రిజిస్టర్స్ దేశమంతా ఒక్కటే కొనుగోలు విధానం ఉండాలా పంజాబ్లో కొన్నట్టు 100% కొనాలా వరే కొనాలా బియ్యం కాదు ఇంకా వరే కొనాలా బిడ్డ కొంటవా కొను రైతులతో గొక్కున్నాడు కేసీఆర్తో పెట్టుకున్నాడు ఎవడు మిగిలాడు మోడీ కూడా మిగిలాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం వెను వెంటనే కొరియర్ పోస్టర్ ద్వారా ప్రధానమంత్రి గారి ఆఫీస్ పంజాబ్లో ప్రతి సంవత్సరం 2 పంటలు వడ్లు గోధుమలు 100% ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొట్టునట్టే తెలంగాణలో కూడా వానాకాలం పంటను వేసవి పంటను కేంద్రమే కొనాలి డిమాండ్ తీర్మానం పంపించిన చిరునామా మీడియా మిత్రులు శ్రీ నరేంద్ర మోడీ గారు హానబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ సౌత్ బ్లాక్ ఎన్ న్యూఢిల్లీ 110011 31 తారీఖు వరకు ఢిల్లీలో పట్టనని లెటర్లు పోతాయి ఢిల్లీలో పట్టాయి తర్వాత బట్టలు తీసుకుపోయి వాళ్ళ ఆఫీసులలో మొత్తం బీజేపీ ఆఫీసులలో ప్రధానమంత్రి మోడీ ఆఫీసులలో సిద్ధమైన అందరు కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ దమ్ముంటే ధైర్యం ఉంటే బీజేపీ నాయకులారా 23 లక్షల కోట్లు మీరు దోసుకున్నారు ప్రజల నుంచి వెనకించి 24,000 కోట్లు వాపసు ఇవ్వండి 12,000 కోట్లు డీజిల్ గ్యాస్ పెట్రోల్కు తగ్గించండి 12,000 కోట్లు రైతుల వారికి ఇచ్చి కొనుగోలు చేయండి ఇవి రేపటి నుంచి మా ప్రోగ్రామ్ రేపు ఒక్కరోజు ఛాన్స్ ఇచ్చినాం ఎల్లుండి నుంచి మా తీర్మానాలు అన్నీ వెళ్తూనే ఉంటాయి ఎక్కడికక్కడ యుద్ధం చేస్తాం అవసరమైతే ఢిల్లీకి కూడా బయలుదేరుతాం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సకల జనులను ఏ విధంగా కదిలిచ్చారో ఈ దేశ రైతులను ఈ దేశ మైనార్టీలను ఈ దేశ దళితులను ఈ దేశ ప్రతి ఒక్కరిని పేద బడుగు బలగారు కదిలిస్తాం ఢిల్లీ కోట కూలుస్తాం